కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రి. నెక్స్ట్ మనము ఈ కలాం ఐఏఎస్ అకాడమీలో ఇంకొంచెం షార్ట్ కట్స్ అనేది చూద్దాం. చూడండి, జనరల్గా ఒక 2-డిజిట్ నెంబర్ మల్టిప్లై చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం అనేది నేర్చుకుందాం. ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ మనకి 17 × 13. జనరల్గా ఏం చేస్తాం, 17 × 13 అంటే 13 7s 13 1s చేసి దాన్ని మనము మల్టిప్లై చేసుకుంటాం. అది జనరల్ కాన్సెప్ట్. దట్ దానికే మనము సింపుల్ వే అనేది ఎలా చేయొచ్చు అనేది చూడండి. ఇక్కడ మనము కలాం ఐఏఎస్ అకాడమీలో ఎలా నేర్పుతాం అనేది చూడండి. ఓకే, ఇక్కడ 17 అండ్ 13 ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ నెంబరు 17. దీంట్లో ఉన్నటువంటి యూనిట్ స్పేస్ ఒకట్ల స్థానంలో ఉన్న విలువ తీసుకోండి. కాబట్టి 17 + 3 17 + 3 యాడ్ చేయండి, ఎంత? 20. ఆ 20ని 10తో మల్టిప్లై చేస్తే మనకి 200. ఓకే, సింపుల్ చూడండి. తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే ఈ డిజిట్లో ఉన్నటువంటి యూనిట్స్ ప్లేస్ 7 × 3 = 21. ఆ 21 దీనికి యాడ్ చేయండి, 221. 17 × 13 ఎంత అంటే 221. అంత సింపుల్గా మనం చేయొచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. 19 × 12. ఇప్పుడు మనకి నెంబర్ ఎంత? 19. నెంబర్ ఎంత మనకి? 19. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 2. 19 + 2 = 21. ద రిజల్ట్ 210. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ డిజిట్ 9 × 2 = 18. ఆ 18 యాడ్ చేస్తామనుకోండి, దట్ ఆన్సర్ 228. అదే మామూలుగా అయితే మనము గాల్లోనే చేయొచ్చు. మనము ఎట్లాగూ 19 × 2 = 21 = 210 9 × 2 = 18 = 228. ఓకే, ఇట్లా 2-డిజిట్ నంబర్స్ ఉన్నప్పుడు మనము ఈ విధంగా వాటిని ఈజీగా చేయొచ్చు. అదే మనకి ఇంకో నెంబరు నేను 19 20 12 చెప్పాను, అదే నెంబర్ మనము ఈసారి ఇంకో నెంబర్ తీసుకుందాం చూడండి. 23 × 20 26 × 23. ఇందాక 20 బిలో తీసుకున్నాం, 20 తర్వాత కూడా ఎలా చేయొచ్చు అంటే కాన్సెప్ట్ ఇదే ఉంటుంది, దాని ద్వారానే మనం నేర్చుకోవచ్చు. అది ఎలాగనేది చూడండి. ఇక్కడ కూడా మనకి నెంబరు 23 లాస్ట్ యూనిట్స్ 3. కాబట్టి 26 + 3 = 29. కాబట్టి ఇందాక మనకి 20 బిలో కాబట్టి 10తో మల్టిప్లై చేసాం, ఇప్పుడు 30 బిలో కాబట్టి 20తో మల్టిప్లై చేయాలి, అంటే × 2. కాబట్టి 26 + 3 = 29. 29 × 2 = 58. కాబట్టి 580 + 6 × 3 = 18. ఆ 18 ఇక్కడ యాడ్ చేస్తాము అనుకోండి, దట్ ఆన్సర్ 598. కాబట్టి దట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 598. అట్లా 20 above 30 ఇచ్చినా కూడా సేమ్ కాన్సెప్టే. అది కూడా ఒకటి చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 36 × 34. మరి 36 × 34 అన్నప్పుడు మనకి చూడండి, 36 నెంబరు లాస్ట్ యూనిట్స్ ఎంత ఉంది? 4. ఒకళ్ళ స్థానంలో 40. మరి 40ని ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? మనము 30 పెట్టి మల్టిప్లై చేయాలి, ఎందుకని 30 దీంట్లో ఉంది కాబట్టి 30 × 40 = 1200 అవుతుంది. మనకి ఆన్సర్ ఎంత ఇప్పటికి? 1200 + తర్వాత ఏం చెప్పాం మనము, ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ డిజిట్ మల్టిప్లై చేయాలి. 6 × 4 = 24. కాబట్టి ఈ నంబర్కి 24 యాడ్ చేస్తామనుకోండి, 1224 కావాలంటే చూడండి. ఓకే, అది అంత ఈజీగా మనము నేర్చుకోవచ్చు. అట్లా ఎనీ అదర్ నెంబర్ ఇచ్చినా కానీ చేయొచ్చు. అంటే ఇక్కడ 36 ఇక్కడ 42 ఉందనుకోండి, డిఫరెంట్ నంబర్స్ ఒకటి 30 బేస్ ఒకటి 40 బేస్ ఉంటుంది, ఇలా ఉన్నా కూడా మనం చేయొచ్చు. అలాంటి మల్టిప్లికేషన్స్ కానీ అలాంటివన్నీ మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ మనము కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రిలో జాయిన్ అయితే ఇలాంటి మోడల్స్ మనకి నంబర్ ఆఫ్ ఇవి
మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా కల్పించి ఉన్నాయి. థ్యాంక్ యూ.